సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా కన్న తండ్రి సర్వోన్నతుడ సర్వశక్తిమంతుడ సర్వాధికారి సృష్టికర్త మీ పవిత్ర నామానికి స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి దయగలిగిన మా దేవ వినగల చెవులు మీ బిడ్డలందరికీ దయచేయండి గ్రహించగలిగే హృదయాన్ని ప్రసాదించండి మీ మాటలు విని విడిచిపెట్టే గుంపులో గాక విన్న వాక్యాన్ని అనుసరించి జీవించగలిగే భాగ్యాన్ని దయచేయమని సమస్త ఘనత మహిమ ప్రభావములు మీకే చెల్లిస్తూ క్రీస్తునామల్లో ఈ ప్రార్థన మన వాళ్ళు అడిగి వేడుకొని కన్న తండ్రి ఆమె ప్రియమైన దేవుని ప్రజల దేవుడు మనిషికి స్వాతంత్రాన్ని ఇచ్చాడు దేవుడిచ్చినటువంటి స్వాతంత్రం చాలా గొప్పది ఎంత గొప్పదంటే మనం బ్రతుకుతున్నటువంటి నేల మీద కూడా మనుషులు మనకు అలాంటి స్వతంత్రాన్ని ఎవ్వరూ ఇవ్వలేరు మనం ఏ సమాజంలో అయితే బ్రతుకుతున్నామో ఆ సమాజంలో ఆ సమాజం మనకు అంత గొప్ప స్వతంత్రాన్ని ఇవ్వదు ఇవ్వలేదు నీ భర్త నీకు ఇవ్వడేమో ఆ స్వతంత్రం నీ భార్య నీకు ఇవ్వదేమో ఆ స్వతంత్రం నీ తల్లిదండ్రులు నీకు ఇవ్వరేమో నీ పిల్లలు నీకు ఇవ్వరేమో కానీ దేవుడు మనిషికి ఇచ్చినటువంటి స్వాతంత్రం ఎంత ఉన్నతమైనది అంటే ఇదిగో జీవ మార్గమును మరణ మార్గమును నీ ఎదుటి ఉంచాను అంటే దాని అర్థం ఏంటి చెడు చేసినా చేసుకో మంచి చేసినా చేసుకో కానీ సమాజం చూసారా సమాజం ఇంత గొప్ప స్వతంత్రాన్ని మనిషికి ఇవ్వదు అంటే సమాజం ఎందుకు మనిషికి స్వతంత్రాన్ని ఇవ్వట్లేదు అంటే ఆల్రెడీ సమాజానికి స్వతంత్రం దేవుడిచ్చేస్తే ఆ దేవుడిచ్చిన స్వతంత్రాన్ని మనిషి ఏం చేసుకుంటున్నాడు దుర్వినియోగం చేస్తున్నాడు అది బాగా అర్థమైంది కాబట్టి సమాజం ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయంటే మనిషిని ఎక్కడ నియంత్రించాలి అక్కడ నియంత్రించేయాలి ఎక్కడ కట్టడ చేయాలో అక్కడ కట్టడ చేసేయాలి హృదయంలో చేయాలనున్నా భయపడి ఆ కట్టడలకు భయపడి శిక్షలకు భయపడి మనిషి ప్రభుత్వం విధించే శిక్షలకు భయపడి కొందరు జాగ్రత్తగా ఉంటుంటే కొందరు తప్పించుకు తిరుగుతూ తప్పులు చేస్తుంటే మరి కొందరు తప్పులు చేస్తూ ఆ శిక్షలకు దొరికిపోయే పాత్రలు అవుతూ కారాగారంలో బంధించబడుతూ ఉన్నారు ఏదేమైనప్పటికీ స్వతంత్రాన్ని ఇవ్వడం మంచిదా ఇవ్వకపోవడం మంచిదా అని ఆలోచిస్తే దేవునికంటే మనకి ఎక్కువ ఏం తెలుసు ఎవరిని తెలిస్తే ఎవరికి తెలియాలి దేవునికి తెలియాలి సర్వజ్ఞాని సమస్త విశ్వాన్ని కలిగించిన మహాజ్ఞాని సమస్త సృష్టిని కలిగించినటువంటి మహాజ్ఞాని సో ఆయనకి మనం నేర్పదగిన వారము కాదు ఆయనకు మనం సలహాలు ఇచ్చేటంతటి గొప్పవాళ్ళము కాదు అలానే ఆయన తప్పుబట్టగలిగే అంతటి జ్ఞానవంతులం కూడా కాదు ఆయన పిల్లలం మనం ఆయన చేసిన దాన్ని చూసి ఆయన చెప్పిన దానిని విని ఆయన మాటల ప్రకారంగా బ్రతికి ఆయన ఇచ్చే ఆశీర్వాదాన్ని పొంద తగిన వారమే తప్ప కొమ్మరిని ప్రశ్నించడానికి కొండేపాటిది అంతే కదా కొమ్మరిని ప్రశ్నించడానికి కొండేపాటిది కొండక అధికారం లేదు కొమ్మరిని ప్రశ్నించే అధికారం కొండక లేదు అదే మాదిరి పరమకుమ్మరి అయిన దేవుడు మనల్ని చేశాడు ఆ దేవాది దేవుని ప్రశ్నించే అధికారం మనకు కూడా లేదు కానీ ఆయన నీతిమంతుడని ఆయన యథార్థవంతుడని ఆయన నమ్మదగినవాడని ఆయన దయగలవాడు జాలిగలవాడు నీతిగల న్యాయాధిపతి ఆయన తీర్పులు సత్యమైనవి అని ఎరిగి ఆయన ఈ స్వతంత్రాన్ని ఎందుకు ఇచ్చాడా అని పరిశీలించవలసినటువంటి బాధ్యత మనందరి భుజాల మీద ఉంది ఇప్పుడు నేను ఇక్కడ ఉన్నాను ఆమె ఫ్రీ బర్డ్ నేను ఒక పంజరలో పక్షిని కాదు ఆకాశంలో స్వేచ్ఛగా ఎగిరే లాంటి వాడిని నేను ఎవరికి భయపడాలి ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు సో నేను తప్పు చేయాలంటే తప్పు చేసి చేయొచ్చు ఒప్పు చేయాలంటే ఒప్పు చేయొచ్చు కానీ ప్రతి మనిషికి వివేకం విజ్ఞత అనేవి ఉంటాయి కదా వివేకం ఉంటుంది విజ్ఞత ఉంటుంది సరే దేవుడు నాకు స్వతంత్రం ఇచ్చాడు ఇచ్చిన స్వతంత్రాన్ని ఎలా పడితే అలా వాడేసుకోవచ్చా నేను నా జీవితంలో ఎలా పడితే అలా వినియోగించేసుకోవచ్చా ఎలా పడితే అలా దుర్వినియోగం చేసేసుకోవచ్చా ఆ విజ్ఞత పనిచేయదా మనకి ఆ వివేకం పని పనిచేదా మనకి పని చేస్తుంది కదా మనం ఏది ఆలోచించినా ఇక్కడ నుంచే ఆలోచించాలి ఏ పని తలపెట్టినా ఇక్కడి నుంచే తలపెట్టాలి సో మనకి విజ్ఞత ఉంది వివేకం ఉంది అది మనకు తెలుస్తోంది దాని ప్రకారంగానే మనం ఏదైనా చేయడానికి డిసైడ్ అవుతున్నాం మరి అలా డిసైడ్ అవుతున్నప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి ఈ స్వతంత్రంలో ఈ స్వతంత్ర జీవితంలో స్వేచ్ఛా జీవితంలో ఏది రైట్ ఏది రాంగ్ అనే డిసైడ్మెంట్ మన హృదయంలో జరగాలని దేవుడు అన్నదిగో జీవముని ఎదుటుంది నా బిడ్డ మరణముని ఎదుటుంది నువ్వు సరైన నిర్ణయం తీసుకుని నీకు నచ్చిన మార్గంలో నువ్వు ప్రయాణం చేయి జీవంలో జీవ మార్గంలో ప్రయాణం చేయాలన్నా నీకే చాయిస్ ఇస్తున్నాను వెళ్ళొచ్చు ఒకవేళ మరణ మార్గంలో ప్రయాణం చేస్తావేమో ఆ ప్రయాణానికి కూడా నీకే ఛాన్స్ ఇస్తున్నాను అందుకే ఈ భూమి మీద బ్రతుకుతున్న ఏ ఒక్కరు కూడా ఎలా బ్రతకాలని ఎవరినో సలహాలు అడిగి బతికేవాళ్ళు కాదు ఏమో రైట్ ఆర్ రాంగ్ ఎవరైనా సలహా అడిగి బతుకుతున్నావు నువ్వు ఒక పది మందిని అడిగి సిగరెట్ కాలుస్తావా కాల్చమంటారా వద్దంటారా అని వీధిని పోయి పది మందిని అడుగుతావా అడగవు కదా అడగకుండానే నీకు నచ్చితే కాల్చుకుంటావు ఒక ఇరవై మందిని అడిగి మందు అవుతావా ఏమండి నేను ఇలా తాగుదాం అనుకుంటున్నానండి తాగమంటారు వద్దంటారు మీ అభిప్రాయం ఏంటంటే అంటవా టీవీ యాంకర్ లాగా మీ అభిప్రాయం చెప్పండి అంటే ఒక్కొక్కడు కొలా చెప్తాడు తాగేవాడు తాగమంటాడు తాగలేనోడు తాగొద్దు అంటాడు డాక్టర్ గారు తప్పంటాడు బ్రాంతి షాప్ యజమాని అయితే అయ్యో తాకపోతే ఎలా నా వ్యాపారం సో ఎవరికి నచ్చింది వాళ్ళు చెప్తారు నువ్వు కూడా ఎవరిని అడగవు కదా నీకు ఏది నచ్చితే చేస్తావు భూమి మీద మనకి నచ్చినట్టుగా మనకి నచ్చినట్టుగా జీవిస్తున్నాం ఈ నచ్చినట్టుగా జీవించడానికి గల ప్రధానమైన కారణం ఏంటి అంటే దేవుడు మీరు వింటున్నది నిజమే దేవుడే అదేంటండి మరి అంటే తప్పులు జరగడానికి దేవుడు కారణమా అని మీరు చెప్పినట్టు స్వతంత్రాన్ని దేవుడే ఇచ్చాడు కదా స్వేచ్ఛను దేవుడే ఇచ్చాడు కదా అంటే స్వేచ్ఛ స్వతంత్రం ఇచ్చినటువంటి దేవుడు తప్పులు చేయడానికి పరోక్షంగా కారణమవుతున్నాడా పోలీసులు దొంగలని రోడ్ల మీద వదిలేయకూడదు కదా ఏం చేయాలి లోపల పెట్టాలి కదా అనేది మీ లాజిక్ అయితే నా లాజిక్ ఏంటి చెప్పన అందరూ దొంగలైతే ఎవరిని ఎక్కడ వదిలేయాలి మీరు చెప్పాలి ఇప్పుడు ఎవరిని ఎక్కడ వదిలేయాలి అందుకే దేవుడు చెప్పాడు నీతిమంతులు ఎవరు లేరు నాయన నా దృష్టికి మీరు అందరూ దొంగలే నా దృష్టికి ప్రతివాడు ఏదో ఒక విషయంలో ఏదో ఒక సమయంలో ఏదో ఒక విధంగా ఎక్కడో చోట చిన్న గోతులో పడ్డవాడే అందులో తర్వాత రియలైజ్ అయిన వాళ్ళు ఉన్నారు రియలైజ్ కాని వాళ్ళు ఉన్నారు మారిన వాళ్ళు ఉన్నారు మారని వాళ్ళు ఉన్నారు ఈ మారినవాడు ఒకప్పుడు మారనివాడే వాడు మారనప్పుడు నాకు బాధ కలిగింది మారినప్పుడు సంతోషం కలుగుతుంది ఇప్పుడు మారని నువ్వు మారితే నేను సంతోషపడతాను మారేంత వరకు నేను అలా వదిలేస్తాను వాడిని కూడా అలాగే వదిలేశాను వాడంతటా వాడు తెలుసుకున్నాడు వాడు మారాడు నీ అంతటి నువ్వు తెలుసుకు నువ్వు కూడా మారితే ఆ స్వతంత్రాన్ని సద్వినియోగం చేసుకున్న వాడు అవుతావు లేదు నేను దుర్వినియోగమే చేసుకుంటాను అంటే మరి ఏంటి పరిస్థితి కడవరకు నేను దుర్వినియోగమే చేసుకుంటా నేను అసలు ఎక్కడా కూడా సద్వినియోగం చేసుకోను అని అంటే మరి ఏంటి పరిస్థితి అని అంటే చూడండి ప్రియమైన దేవుని పిల్లరా ప్రసంగి గ్రంథంలో ఒక అద్భుతమైన మాట దేవుడు వ్రాయించాడు అది చూద్దాం ఒకసారి ప్రసంగి గ్రంథం పదకొండవ అధ్యాయము తొమ్మిదవ వచ్చినం బలమైన దశ అంటే సరైన నిర్ణయాలు ఏదైనా సరే టప్ 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 అని తీసుకుంటాం నిర్ణయాలు ఎప్పుడు ఎవనోలో అమ్మా నాన్న చెప్తేనే నువ్వెవరు మాకు చెప్పడానికి అంటున్నారు అది ఏ వయసులో అంటారు చిన్నప్పుడు అంటారు కదా మంచి ఉడుకు రక్తం పొంగుతున్న వయసు అది ఆ వయసులో అంటారు అదే నువ్వు మా అంటారు ఎక్కడికి వెళ్తున్నావురా అంటే ఇక్కడికే అనే సమాధానం ఎప్పుడు వస్తుంది యావనోళ్ళు ఇక్కడికే అంటే సంపూర్ణమైన సమాధానమా సరైన సమాధానమేనా అది కాదు ఎక్కడికి వెళ్తున్నావరా అని తండ్రి తల్లి అడిగితే ఏమని చెప్తాడు ఇక్కడికే అంటాడు ఇది ఇక్కడ ఇక్కడంటే ఎక్కడంటే ఇక్కడికే అని చెప్పాను కదా వస్తానులే ఎదుగు పద్దాగా అడుగుతా ఇక్కడికే అంటే ఇలా వాడు తీసుకునే నిర్ణయాలకి ఎవరికి సమాధానం చెప్పాల్సిన అవసరం లేదనే ఆలోచనలోకి వెళ్ళిపోతాడు అక్కడ నుంచే వాడికి నచ్చిన నిర్ణయాలు తీసుకుంటూ ఉంటాడు నచ్చినట్టుగా బతకడానికి ఇష్టపడుతూ ఉంటాడు అందుకే దేవుడు అన్నాడు యవనుడా నీ ఎవన కాలముందు సంతోషపడు అంటే సంతోషపడేటప్పుడు ఆపవా అంత స్వాతంత్రం ఇచ్చావా నాకు అంటే ఎస్ నీకు సంపూర్ణంగా స్వతంత్రం ఇచ్చాను నేను దేవుడు ఎప్పుడు కూడా ఎవరి చేతులకు సంకెళ్ళు వెయ్యడు అందరికీ స్వేచ్ఛనిచ్చాడు కానీ కొన్ని విధులు నేర్పించాడు అందరికీ స్వేచ్ఛనిచ్చాడు జ్ఞానాన్ని నేర్పించాడు అందరికీ స్వేచ్ఛనిచ్చాడు స్వేచ్ఛతో పాటు వివేకాన్ని కూడా ఇచ్చాడు స్వేచ్ఛతో పాటు భయాన్ని కూడా పుట్టించాడు హృదయంలో ఏది చేయాలి ఏది చేయకూడదు అనే భయాన్ని అది హృదయంలో అంతర్లీనంగా దాగి ఉంటుంది ఆ భయం తప్పు చేస్తున్నప్పుడు అది నీలో నుంచి బయటకు వస్తూనే ఉంటుంది కానీ కొందరు దాన్ని తొక్కి మరీ తప్పు చేస్తుంటారు సమాజంలో చాలా జంతువులు ఉన్నాయి మన భయం వాటికుంది మన భయం వాటికుంది కానీ మనల్ని వాటి మీద ఏలుకలుగా చేసినటువంటి దేవుని భయం మనిషికి లేదు అందుకే ఇక్కడ చూడండి ఏమని రాశాడంటే నీ యవన కాలం ముందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము నీ హృదయం ఎలా ఉందట యవన కాలంలో సంతుష్టిగా ఉందట ఇంకా హృదయం సంతుష్టిగా ఉంటే ఎవడేం చేయగలడు అన్నిటికీ అదే కదా కేంద్రం సమస్తానికి కేంద్రం ఏది హృదయమే హృదయం అన్నిటికంటే మోసకరమైనది అది ఘోరమైన వ్యాధి గలది దాన్ని ఎవడో లేడట అది గ్రహించక ఇన్ని తిప్పలు గ్రహిస్తే ఇన్ని తిప్పలు ఎందుకు గ్రహిస్తే కోర్టులు ఎందుకు గ్రహిస్తే సెంట్రల్ జైలు ఎందుకు గ్రహిస్తే పోలీస్ స్టేషన్లు ఎందుకు గ్రహిస్తే తగులు తద్దినాలెందుకు గ్రహించకే కదా ఇన్ని తెప్పలు వస్తున్నాయి గ్రహించకే కదా ఇన్ని ఇన్ని తల తలపోట్లు వస్తున్నాయి మనిషి గ్రహించలేకపోతున్నాడు కాబట్టే గోటితో పోయేదని ఎక్కడ దాకా తెచ్చుకుంటున్నాడు గొడ్డలు దాకా తెచ్చుకుంటున్నాడు లేకపోతే గోటుతోనే పోద్ది మాట్లాడుకుంటే అయిపోయే విషయాల్ని పోలీస్ స్టేషన్ల దాకా కోర్టుల దాకా తీసుకెళ్లే వాళ్ళు కూడా ఉన్నారు సమాజంలో చిన్నగా కూర్చుని మాట్లాడుకుంటూ అయిపోయే విషయాన్ని కొట్టుకునేదాకా తెచ్చుకున్న దౌర్భాగ్యులు కూడా ఉన్నారు సమాజంలో వీళ్ళు ఏమనాలి హృదయం సంతృష్టిగా ఉంది యవన దశలో ఉన్నారు వాళ్ళకి ఏం చేస్తున్నారో ఏం చెయ్యాలో ఏం చేయకూడదో ఎలా ఆలోచించాలో ఎలా ఆలోచించకూడదు ఏంటి మనకున్న స్వేచ్ఛ ఏంటి దాన్ని ఎంతవరకు వినియోగించుకోవాలి ఎక్కడ స్టాప్ అనాలి ఎక్కడ రైట్ అనాలి ఇది ఒక వివేకం బుర్రలో ఉండాలి కానీ ఆ వివేకానికి తాళం వేసేసి వాళ్ళ మూఢత్వానికి తాళం తెరిచి హైవే రోడ్డు మీద ఐదు వందల స్పీడ్లో వెళ్ళడం మొదలుపెట్టారు చాలా ఘోరమైన వేగం కదా అది అప్పుడు నేను నీ కోరిక చొప్పున కోరిక అనేది చాలా ప్రమాదకరమైంది ఒకసారి పుట్టిందంటే ఇంక అది పెరుగుతూనే ఉంటుంది మహావృక్షం అయిపోతుంటుంది తీరేంత వరకు వీడు చల్లారడు నీ కోరిక చెప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను పో 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 అన్నాడు ఇస్క్రీతిని దేవుడు పేక పట్టుకుంటే ఏం చేయగలడు అండి ప్రభు పేక పట్టుకుని ఎక్కడెక్కడ పోతావు నువ్వు నమ్మడానికి వెళ్తున్నావు చేతులు కట్టాను వీడికంటే ఏముందండి లేదు కదా అంతేనా ఆ రైట్ ఉందా లేదా ఆయనకి ఎక్కడికి ఇసుక పోతే వెళ్తే వెళ్తున్నావు నువ్వు అంటే ఇక్కడికే ప్రభు అన్నాడు ఎక్కడికి నాది వెళ్తామున్నావా నాది తెలీదా నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు వెళ్ళి ముప్పై వెండి నెలకి బేరం ఆడుకుని నాకు ముద్దు పెట్టి అప్పగించేద్దామని మంచి ప్లాన్ వేసారా నువ్వు అరే గద్దలో పెట్టి తాళం వేసాను రంటే అయిపోయింది అంతే పేగులు బయటపడాల్సిన పని లేదు చెట్టు గురేసుకోవాల్సిన అవసరం లేదు అవి ముప్పై వెండి నెలల తర్వాత మళ్ళీ ఇసురు కొట్టేయాల్సిన అవసరం లేదు ఇబ్బందులు ఏమి లేవు కానీ ప్రభు అలా చేశాడా నష్టం ఎవరికి చేస్తున్నాడు ఎంతకి పరాయుడిగా ఇంకొకడికి ఎవరికో చేస్తున్నాడు నష్టం కాదు ఆయనకే చేస్తున్నాడు నష్టం అంటే ఆయనకి నష్టం చేసినప్పుడు కూడా తాళమే లేదు అది గుర్తుపెట్టుకోండి మీరు ఆయనకి నష్టం చేసినప్పుడు కూడా అతనికి ఏమీ లేదు తాళమే లేదు ఆ వేస్తే ఆ నియమం తప్పిపోయినట్టు అవుతుంది ఆ స్వతంత్రం స్వతంత్రం అనే నియమం ఉంది దేవుడిచ్చిన నియమం అది ఆ తప్పినట్టు అవుతుంది కాబట్టి తాళం ఏం లేదు అరే బాబు నాకే నువ్వు అన్యాయం చేసినా కూడా చేసుకో వెళ్ళిపో నాకే చేస్తున్నావు నువ్వు అన్యాయం నాకు తెలుసు నువ్వేం చేద్దా నువ్వు ఏం చేద్దాం అనుకుంటున్నావో అన్యాయం తొందరగా చేసి వెళ్ళిపో యు కెన్ గో అయిపోయింది వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు తన పని తాన్ని చేసుకు ప్రభుకు తెలీదా అనుకోకండి ప్రభుకి అన్నీ తెలుసు అన్నీ తెలుసు కాబట్టి ఇదిగో బాబు కోడి ముమ్మారు కొయ్యకమునుభూ నువ్వు ఖచ్చితంగా బొంకుతావు నువ్వు బొంకుతావు నువ్వు బొంకిన తర్వాతే కోడికి వస్తుంది నువ్వు ఖచ్చితంగా బొంకుతావు అంటే లేదు ప్రభా అ నా మైండ్ సెట్ నీకు తెలియదు ప్రభా అసలు ఏమనుకుంటున్నావు ప్రభా నాకు స్వతంత్రం ఉంది ప్రభావ ఆ స్వతంత్రం ఏంటి బొంకాలా బొంకొద్దు అనే స్వతంత్రం ఎక్కడుంది నాలోనే ఉంది సో నాకున్న స్వతంత్రం నేను ఎందుకు దుర్వినియోగం చేసుకుంటా నేను బొంకనంటే బొంకనంతే లేదురా అబ్బాయి నేను బొంకవు నాకు అర్థం నాకు తెలుసు నాకు నాకు అన్ని తెలుసు నువ్వు బొంకుతావు మరి నాకు అన్ని తెలుసు నువ్వు నన్ను అప్పగిస్తావు అప్పగిస్తావు అని చెప్తున్నాడు అక్కడ మీలో ఒకటి సాతాను నాతో పాటు చెయ్యి ముంచిన వాళ్ళు ఒకడు నన్ను ఏం చేస్తాడు అప్పగిస్తాడు అది కూడా నాకు తెలుసు అయినా కూడా నేను వదిలేస్తున్నాను ఇది వెళ్ళు వెళ్ళు నీ ఇష్టం నీ దృష్టి యొక్క నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టము చొప్పునను ప్రవర్తించు ఇప్పుడు మనం అందరం అలాగే ప్రవర్తిస్తున్నాం రైట్ ఆర్ రాంగ్ మీరే చెప్పాలి మీకు ఏమైనా సంఖ్యలు ఉన్నాయా మీ చేతులకి కాళ్ళకి చేతులకి కాళ్ళకి సంఖ్యలు ఉన్నా పర్లేదండి బాబు దీనికి ఉండకూడదు అసలు సంఖ్యలు అంటూ ఉంటే దీనికే ఉండాలి బైబిల్లో సామెతల గ్రంథాలు ఎంత మంచి మాట రాశాడంటే పట్టణమును అంటేనట తన మనస్సును ఎవడైతే అదుపు చేసుకుంటాడో వాడు గ్రేట్ అంటాడు ఎవడు అట పట్టణాన్ని వాడికంటే తన మనస్సును స్వాధీనపరుచుకున్నవాడు శ్రేష్ఠాడు మనస్సును స్వాధీనపరచుకపోతే ఏమవుతుంది అది పాప మా మధ్య ఎవరో సినిమాకి ఎవరు రాశాడు అతనికి దొరకలేదట హృదయం ఎక్కడున్నది అంటాడు దొరకలేదేమో పాపం ఎక్కడికో పోయింది అది వెతుక్కుంటూ తిరుగుతున్నాడు పిచ్చపిల్లో ఎక్కడ పోయిందా ఎక్కడ పోయిందా మానస హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నాడట అలాగా ఆ మనస్సు స్వాధీన పరుచుకోకపోతుంది ఏంబో ఏమవుతుంది ఎక్కడికో పోది అది మనం మనకు తెలియదు కానీ మన సినిమా కవులకు బాగా తెలుసు అందుకే మనం చిన్నప్పటి నుంచి ఇవే పాటలు విన్నాం మనం నా మనసే నా మాట ఏమో వినదంట వాళ్ళ మనసులో వాళ్ళ మాట వినమంటే ఇంకెవరి మాట అంటే మరి నీ మనసు నీ మాట వినకపోతే ఇంకెవరి మాట ఉంటుంది నా మాట ఉంటుందా నీ మాటే వినాలి నీ మనసు సో అలా వీళ్ళ జీవితాన్ని మనం ఆలోచన చేస్తే ప్రియమైన దేవుని పిల్లలరు లోకం పోకడ ఎలా ఉంది లోకంలో పరిస్థితులు ఎలా ఉన్నాయి లోకలో లోక సంబంధమైన సంగతులను కూడా మనం ఆలోచన చేస్తుంటే ఇదిగో బైబిల్ దానికి స్పష్టంగా సమాధానం ఇచ్చింది అరే బాబు హృదయం ఎక్కడుందని పిచ్చోళ్ళ తిరక్కు నా మనసు నా మాట విందని పిచ్చ మాటలు చెప్పకో అలా చెప్తే నువ్వే నాశనం అయిపోతావు నువ్వే ఎందుకు పనికిరాకుండా పోతావు నీ మనసు నీ మాట వినాలరా చిట్టి కన్నా నీ హృదయం నీ దగ్గరే భద్రంగా ఉండాలి నీ హృదయం అన్నిటికంటే నీ హృదయమును భద్రముగా కాపాడుకో అని దేవుడు చెప్తే లోకల్ ఏమంటున్నారు ఎక్కడుంది ఎక్కడ ఎక్కడుంది నీ తెలియ ఎక్కడుందో ఉందో అట అది ఎవరి చుట్టూనో తిరుగుతుందట సో నీ అన్నిటికంటే నీ హృదయాన్ని భద్రంగా కాపాడుకో అట్ ద సేమ్ టైం పట్టణమును పట్టుకోవడం గొప్ప అనుకుంటే రాజమండ్రి పట్టణం మొత్తాన్ని పట్టుకున్నాడు గొప్పడైతే ఆ పట్టణాన్ని పట్టుకుని వానికంటే కూడా తన మనస్సును స్వాధీనపరుచుకునేవాడు శ్రేష్ఠుడు ధౌళేశ్వరం ఆనకట్ట చాలా పెద్ద మన మన ధౌళేశ్వరం ఆనకట్ట అంటే ఫేమస్ చాలామంది వచ్చి చూసి వెళ్తూ ఉంటారు అంత వాటరు గోదావరి గోదావరి నది ఆ ప్రవహించే ఆ గోదావరికి అడ్డుకట్ట వేయడం అంటే మాటల ఆ ఫ్లోకి మనం అందరం వెళ్ళి చేతులు అడ్డు పెడితే ఆపగలమా ఆపగలమా ఆపచ్చు రావులపాలెం అవతల అవతలతో వెళ్తాం అంతే ఇక్కడ ఇక్కడ ఆపితే ఎక్కడ వెళ్తాం రావులపాలెం పాలం అవతల ఎక్కడో దొరుకుతాం అప్పుడు కూడా దొరికితే దొరకవచ్చు లేకపోతే ఇసుక దెబ్బల కింద పార్టీ చేసుకుంటూ ఉండొచ్చు మనం చెప్పలేము అది ఏం జరుగుతుంది అనేది సో చాలా కష్టం కదా అది ఆ గోదావరికి ఆనకట్ట వేయడం అనేది చాలా కష్టం ఎందుకంటే ఆ ఫ్లో చాలా అప్పుడప్పుడు మంచి రైనీ సీజన్లో మనం దౌళేశ్వరం ఆనకట్ట మీదకి వెళ్ళి అనుకోండి భయం అనిపిస్తుంది అమ్మో ఎంత ఫ్లో ఉంది ఏంటబ్బా పైకి పై దాకా వచ్చేసింది గేట్లు మొత్తం ఎత్తేసినా కూడా ఆ వాటర్ గేట్లు తాకి వెళ్ళేలాగా ఉంటుంది ఒక్కోసారి గేట్లు మొత్తం వెళ్ళేపేస్తారు ఇంకా అలాంటప్పుడు కానీ క్లోజ్ చేశారనుకోండి మొత్తం దాన్ని ఏం చేస్తుంది కొట్టుకు తీసుకెళ్ళిపోద్ది అప్పుడు ఆనకట్టక ప్రమాదం అని అక్కడ ఉన్నటువంటి అధికారులకు తెలుసు ముందే తెలుసు అమ్మో ఎక్కడి వరకు మనం నియంత్రించాలి ఎక్కడ నియంత్రించలేము అని ఆలోచిస్తారు సో దానికంటే కూడా గొప్ప విషయం ఏంటట నీ మనస్సును స్వాధీనపరుచుకోవడం గొప్ప అంటాడు దేవుడు ధవళి ఆనకట్టలో నీటిని స్వాధీనపరచడం కంటే కూడా గొప్ప విషయం రా బిడ్డా నీ హృదయాన్ని స్వాధీనపరుచుకో నీ మనస్సును స్వాధీనపరచుకో ఒకసారి మీ జీవితాన్ని ఆలోచించండి మీ జీవితంలో జరిగిన అన్ని చెడ్డ పరిణామాలకు మీ మనస్సును మీరు స్వాధీనపరచుకోకపోవడమే కారణం అవునంటారా కాదంటారా మీరు చెప్పండి మీ జీవితంలో జరిగిన అన్ని చెడ్డ పరిణామాలకు అది గొడవ కావచ్చు ఒక కొట్లాట కావచ్చు ఒక భూతుల పంచాంగం కావచ్చు ఒక ఇంటి సమస్య కావచ్చు ఒక ఒంటి సమస్య కావచ్చు ఇంకే విధమైన సమస్య అయినా సరే వాటన్నిటికీ కారణాలు ఏంటి అని విశ్లేషణ చేస్తే నెంబర్ వన్ ఆన్సర్ ఏంటంటే నీ మనస్సును నువ్వు స్వాధీనపరుచుకోలేదు కాబట్టి నీ హృదయాన్ని నువ్వు భద్రంగా కాపాడుకోలేదు కాబట్టి నీ మనస్సును నువ్వు కంట్రోల్లో పెట్టుకోలేదు కాబట్టి కంట్రోల్ యువర్ సెల్ఫ్ అంటారు కదా కంట్రోల్ యువర్ సెల్ఫ్ ఆ కంట్రోల్ ఆ సెల్ఫ్ కంట్రోల్ అనేది లేదు కాబట్టి చాలా ప్రాబ్లమ్స్లో ఇరుక్కుపోయావు ఇప్పటికీ నువ్వు చాలా ప్రాబ్లమ్స్లో ఇరుక్కుపోయావు అంటే కారణం అదే ఒకడు అంటాడు అప్పులు పాలైపోయానండి ఏ కంట్రోల్ లేక ఎక్కడ ఆగాలో ఎక్కడ ఆగల ఎక్కడ మా వెనక్కి రావాలో ఎక్కడ తగ్గాలో ఎక్కడ ముందుకెళ్ళాలో తెలియలేదు నీకు నువ్వు తీసుకున్న నిర్ణయమే నేను ఏం చేసింది తప్పుదారి పట్టించింది అదేంటండి అలా అంటారు మరి లాభం వస్తుంది కానీ వ్యాపారం చేస్తామని అందరూ లాభం వస్తుందనే కదా అన్నప్పుడు నష్టం కూడా వస్తుందేమో అన్న ఆప్షన్ పక్కనే ఉందే మర్చిపోయా మర్చిపోయావా లాభం వస్తుందేమో ఏమో అన్నావు తప్ప వస్తుంది అనలేదు అక్కడ వస్తుందేమో ఏమో అని ఎందుకు అన్నావు అక్కడ ఇంకొక ఆప్షన్ కూడా ఉందని ఏంటి ఆప్షను నష్టం కూడా రావచ్చు అని అప్పుడు బేరీజు వేయడంలో అంచనా వేయడంలో నువ్వే ఏం చేసావు తప్పు చేసావు తప్పు చేసి నీ మనస్సును నువ్వు కంట్రోల్ చేసుకోలేకపోయావు ఆ మనస్సును స్వాధీనపరుచుకోలేని వాళ్ళు సెంట్రల్ జైల్లో మొక్కుతున్నారు మనస్సును పరచుకుంటే సెంట్రల్ జైల్లో ఉంటారండి కొంతమంది స్వాధీనపరచుకుంటారు అసలు పీక నొక్కి చంపేద్దాం అనుకున్నానండి దాన్ని కానీ ఎందుకు లేని వదిలేశానండి అంటే ఎందుకు లేని వదిలేదు నేను లోపలేసేస్తారని వదిలేసావు కొంచెం ముందు నీకు బుర్ర ఉంది నీకు బుర్ర బాగా పని చేస్తుంది పేకనొక్కి చంపేద్దాం అనుకోండి నిన్ను ఏం చేస్తారు తర్వాత నిన్ను చోభన ఒళ్ళంతా ఉల్లిపాయ సెత్త కొట్టినట్టు చెత కొట్టేసి ఉల్లిపాయ సంధికాల మీద ఉల్లిపాయ సెత్త కొడతారు ఎప్పుడు నేను చూసారా పట్ట 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 మంట కోడి ఉండేటప్పుడు అలా చెత్త కొట్టేసి ఎముకలు ఎక్కడ ఇరుగుపోయో పులుసులో కూడా పని చేయకుండా చేసేసి లోపల తీసుకెళ్ళి పడేస్తారు అది నీకు ముందే తెలుసు ఎందుకయ్యా బాబు ఇదంతా అని అక్కడక్కడికి వెళ్ళినాడు ఏం చేస్తాడు అక్కడ వరకు ఎగురుకుంటూ వెళ్తాడు ఆ తర్వాత శుభ్రంగా బెల్ట్ సర్దుకుని వచ్చేస్తాడు సో ఇవన్నీ ఎందుకంటే ఒక మనిషి కంట్రోల్ యువర్ సెల్ఫ్ కంట్రోల్ యువర్ సెల్ఫ్ నీ జీవితాన్ని నువ్వు జాగ్రత్త చేసుకో నీ బ్రతుకును నువ్వు జాగ్రత్త చేసుకో నీ బుద్ధి నీ వివేకం నీ వివేచన అనేవి ఏవైతే ఉన్నాయో వాటిని నీ కంట్రోల్లో పెట్టుకో ఈ జ్ఞానవంత దేవుడు నీకు నాకు ఇచ్చేశాడు ఈ జ్ఞానవంత దేవుడు నీకు నాకు నేర్పించేశాడు నేర్పించేసి నువ్వు జాగ్రత్త అన్నాడు అంటూ అంటాడు అంత చెప్పినా కూడా నువ్వు వినకుండా మూఢత్వానికే చోటిస్తే ఆ స్వతంత్రాన్ని దుర్వినియోగపరిస్తే ఆ స్వతంత్రాన్ని నీ స్వార్థపూరిత ప్రయోజనాల కొరకు వాడుకుంటే మరి నెక్స్ట్ నేనేం చేయాలి వీటన్నిటిని బెట్టి అంటే ఒకటి కూడా వదలవా బాబు ఒకటి కూడా వదలవా ఒక్కటి కూడా వదిలేదు లేదన్నాడు అంతే ఒక్కటి కూడా ఎస్ ఒక్కటి కూడా వదిలేదు లేదు మనం అనుకుంటాం ఆయన గుర్తుంటాయి ఏంటండి ఇంతమందిలో అనుకుంటాం ఇంతమందిలో ఆయనకి ఏం గుర్తుంటాయండి మర్చిపోతాడు ఆయన అంత పట్టించుకునేది ఉంటుందా అనుకుంటాం మనం ఏమంటే మీకు పింఛను ఇలాంటివి డబ్బులు ఇస్తుంటారు కదా కోట అదే అదేమంటారు దాన్ని రేషన్ ఒకసారి తెచ్చేసుకుని ఇంతమంది తెచ్చుకుంటున్నారు కదా నేను మళ్ళీ రెండోసారి వెళ్తే తెలుస్తుంది రెండోసారి వెళ్ళండి రెండోసారి వెళ్ళి మళ్ళీ తంబేయండి వేస్తే ఏమంటుంది నీది ఆల్రెడీ అయిపోయింది అంటదా అంత చిన్న మెషిన్కి ఇంతమంది గురించి అలా తెలిసిపోతుందండి ఆ మెషిన్ ఎంత ఉంటుంది చిన్నదే కదండి అంత చిన్న మిషన్కి ఇంత మంది గురించి అలా తెలిసిపోతుంది అంటారు చాలా చిన్నది కదా అంటే దేవుడి కంటే గొప్పదా అది తక్కువైందా గొప్పదా దేవుని కంటే దేవుని సృష్టిలో జీరో పాయింట్ జీరో 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 రాత్రి అంతా నేను ఇంకా జీరో అనుకుంటూ ఉండాలి ఇంకా నేను ఆపడానికి లేదు ఇప్పుడు అంటే దేవుడితో పోలుస్తున్నాను కాబట్టి ఇంక రాత్రి అంటే రెండు రాత్రి మూడు రాత్రి సంవత్సరం అన్నా కూడా తరగనంత చిన్నది అది కదా ఆ చిన్నదే నువ్వు మళ్ళీ రెండోసారి వెళ్ళి తంబేసేస్తా రేషన్ బియ్యం తెచ్చేసుకుంటా అని అంటే ఏమంటుంది అవుట్ అంటది మృదువుగా నీ నీ భాషలో చెప్పాలంటే ఒక దౌర్భాగ్యుడే ఆల్రెడీ వచ్చావు పట్టుకెళ్ళిపోయావు ఇంకెళ్ళరా అంటది అలా కాదు నేను ఇందాక ఈ తంబేసా ఇప్పుడు ఇది చేస్తా అంటే అది నా దగ్గర లేదురా వదలబా అంటది ఉన్నా నీది రెండూ ఉన్నా కూడా ఇందాక మీ తమ్ముడు వచ్చాడు ఇది అన్నయ్య పనవ తెలిపోతుంటుంది సో మొత్తం మీద ఆ మెషిన్కే అంత జ్ఞానం ఉంటే అన్ని గుర్తుపడుతుంటే ఏంది మన బుర్ర తక్కువ ఆలోచనలు ఎందుకు మనకు అలాంటి బుర్ర తక్కువ ఆలోచనలు చాలా మందికి ఉన్నాయి అలాంటి బుర్ర తక్కువ ఆలోచనలు దేవుడికి కనబడద్ది ఏంటండి అయినా దేవుడు ఇంతమందిలోనూ పట్టించుకుంటాడు ఏంటండి ఒకడంటాడు కదా ఏమండి తీర్పు ఏదో ఉంటుందటండి తీర్పు అంటే మన కోర్టులో లాగా లైన్లో నిలబెడతామే కదండి ఓహో నెక్స్ట్ చెప్పు నువ్వు చెప్పు అంటే వాళ్ళు లైన్లో నిలబడినప్పుడు మరి ఆదామ కాలం నుంచి ఒక్కొక్కడొంతు ఒక్కొక్కడొంతు వచ్చి అయ్యేసరికి పోనీ ఆదామ్మాట పక్కన పెట్టినా ప్రజెంట్ ఎనిమిది వందల యాభై కోట్ల మంది ఉన్నారు ఈ ఎనిమిది వందల యాభై కోట్ల మందిలో ఒక్కడొంతు ఒకడొంతు ఒకడు వంతు వచ్చేసరికి నా వంతు వచ్చేసరికి ఏ టైం అవుద్ది మా తాతలందరూ అవ్వాలి మా ముత్తాతలందరూ అవ్వాలి మా మామలందరూ అవ్వాలి మా చిన్నాళ్ళు మా బాబాయిలు మా పెద్దనాళ్ళు మా పెద్దమ్మలు వీళ్ళందరూ అయ్యాక అప్పుడు లాస్ట్లో కదా నేను అంటాడు అంటే ఇతనికి దేవుని తీర్పు అనగానే మన రాజమండ్రి కోర్టు తీర్పు గుర్తొచ్చింది అనమాట జడ్జి గారికి తలపోటు వచ్చినప్పుడు అలా వాయిదా వేసేస్తుంటారు ఏవా వచ్చిన నెల ఎనిమిదో తారీఖు రారా బాబా మళ్ళీ వచ్చిన నెల ఎనిమిదో తారీఖు వెళ్తాడు ఆ వచ్చిన నెల ఎనిమిదో తారీఖు పై వచ్చిన పదో తారీఖు రారా బాబు ఆడు మళ్ళీ పై వచ్చిన పదో తారీఖు వెళ్తాడు పై తర్వాత వచ్చిన నెల ఏడో తారీఖున రారా బాబు ఇలాగ వాయిదాల మీద వాయిదాలు వాయిదాల మీద వాయిదాలు మన గారు వేసేసినట్టు లేదా మన జడ్జి గారు వేసేసినట్టు దేవుడు కూడా ఈ తీర్పులకి తలపోటు వచ్చే సినిమాల్లో చూపించినట్టు చిత్రగుప్త ఆ ప్లేట్ దీని ఆయన అలా సరిగా వచ్చిందా లేదంటే కొంచెం అకౌంట్ తేడా ఉందండి ఐదు నిమిషాలు మీరు టీ దగారండి లోగా చేసేస్తానండి అన్నట్టు ఉండవు నాయన అలా ఏముండవు టోల్ గేట్ల దగ్గరే ఇదివరకు మనం ఆపడం ఆడికి డబ్బులు ఇవ్వడం ఆ నెంబర్ కొట్టుకోవడం రిసిప్ట్ ఇవ్వడం డబ్బులు తీసుకోవడం వెళ్ళటం మరి ఇప్పుడు ఫాస్ట్ ట్యాగ్ వచ్చేసింది ట్యాగ్ వస్తే నువ్వు అలా వెళ్ళి కారాపగానే టక్ మనీ వ్యాలిడ్ గో అంటది నీ దాంట్లో డబ్బులు ఏమనుకో కన్నా రెడ్ మార్క్ నువ్వు నువ్వు అక్కడే ఉన్నావు ఇంత ఫాస్టా ఇంకా ఫాస్ట్ దుబాయ్లో ఇప్పుడు నేను దుబాయ్ వెళ్ళేప్పుడే కరోనాకు ముందు వెళ్ళాను ఆ సభలకి దుబాయ్లో సభలకి అక్కడ వేగంగా వెళ్ళిపోతారు అంతే ఏముండదు పైన ఎక్కడ కూడా ఉంటుంది ఇక్కడ మనకి ఇక్కడ ఈ టోల్ గేట్లో ఆగినట్టు ఆగి స్కాన్ చేసుకోవడం కూడా ఉండదు ఆ స్పీడ్లోనే పైనుంచి స్కాన్ చేసేసుకుంటుంది కట్ అయ్యేది కట్ అయిపోద్ది వేగంగా వెళ్ళిపోతారు అంతే ఆగటాలు ఏమి ఉండవు ఆ టెక్నాలజీ మనకు కూడా వస్తే ఇంకా రావచ్చు మనుషులుగా మనమే ఇంత టెక్నాలజీ మెయింటైన్ చేస్తుంటే దేవుడి దగ్గర ఏంటి పిచ్చి ఆలోచనలు ఎందుకండి మనకి ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు నాయన ఆకాశములు ఎత్తు నాకు తెలుసు భూమి లోతు నాకు తెలుసు నీ హృదయములు మరి తేటగా నాకు కనబడుతున్నాయి నీకు స్వతంత్రాన్ని అయితే ఇచ్చాను నేను నీ స్వతంత్రాన్ని ఎలా వాడుకుంటున్నావో కూడా ఎప్పటికప్పుడు స్కాన్ చేసే మెషినరీస్ నా దగ్గర ఎప్పుడో ఉన్నాయి ఎందుకంటే నేను ఆత్మస్వరూపిణి ఆత్మనగానే దట్ ఈజ్ పవో పవోకి పవర్కి అక్కడికి ఇక్కడికి ఎందులోకి అనేది ఏమి ఉండదు ఇంకా పవర్ ఎక్కడైనా ఉంది పవర్ లేని చోటు అంటే ఏది లేదు శక్తి దేవుడు అంటే మహాశక్తి మహాశక్తి అయినటువంటి దేవుడు ప్రతి మనిషిని పరిశోధిస్తున్నాడు ప్రతి మనిషి హృదయాంతరంగాన్ని పరిశోధిస్తున్నాడు ప్రతి మనిషి ఆలోచనలను పరిశోధిస్తున్నాడు ప్రతి మనిషికి అందుకే స్వేచ్ఛని ఇచ్చాడు అందుకే ఇచ్చాడు స్వేచ్ఛని అర్థమవుతుందా నీ ఫోన్ నీ ఫోన్ పట్టుకుని నువ్వు ఎక్కడికైనా వెళ్తుంటే నీ నెంబర్ తెలిస్తే చాలు నువ్వు ఎక్కడ ఉన్నావో చెప్పేస్తారు నీ సిగ్నల్ ఎక్కడ నీ సిగ్నల్ ఎక్కడి నుంచి వస్తుంది నువ్వు ఎక్కడ నడుస్తున్నావు ట్రేస్ చేసి చెప్పేస్తారు అంతే వాళ్ళు ఉంటారు నీ పక్కన ఉంటారా ఎక్కడో ఉంటారు వాళ్ళు ఎక్కడో ఉండి ట్రేసింగ్ అంతే నువ్వు ఎక్కడ ఉన్నావు వాడు ఎక్కడ వెళ్తున్నాడు ఆ కార్ ఎట్ వెళ్తుంది ఏ సందులో తిరిగాడు కరెక్ట్గా ఏ బ్లాక్లో ఉన్నాడు ఏ పాయింట్లో ఉన్నాడు ఆ పాయింట్ చెప్పేస్తారంతే ఆ ఒక్క ఫోన్తో పట్టేసుకోవచ్చు నిన్ను ఆ నెంబర్ అర్థమైతే వాళ్ళకి లేదా నీకు చిన్న చిప్పు తగిలిస్తే దొరికేసినట్టే ఎక్కడున్నా పట్టేసుకోవచ్చు మనిషికింత టెక్నాలజీ ఉందండి ఇంకా మనకు తెలియని టెక్నాలజీ ఇంకెంత రాబోతుందో రాబోయే రోజుల్లో దీన్ని బట్టి అయినా మీరు ఒక చిన్న అంచనా వేయండి దేవుడు అంటే ఏంటో చిన్న అంచనా వేసుకోండి దేవుడు ఎలా ఉంటుందో దేవుని శక్తి ఎలా ఉంటుందో దేవుని బలం ఎలా ఉంటుందో అందుకే చెప్తున్నాడు ఇక్కడ నీ దృష్టి యొక్క ఇష్టము చెప్పునను ప్రవర్తించము అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకోనైనా అన్నాడు స్వతంత్రాన్ని ఇచ్చాను కదా అని ఇష్టం వచ్చినట్టుగా వాడేకో స్వతంత్రాన్ని ఇచ్చాను కదా అని నీకు నచ్చిన మార్గాల్లోనికి వెళ్ళిపోకో వెళ్ళిపోకు ఆ స్వతంత్రాన్ని సద్వినియోగం చేసుకో మంచిగా వాడుకో మంచిగా జీవించు నేనేం వద్దని లేదు నేను జీవించొద్దని లేదు మంచిగా జీవించు బ్రతకొద్దని లేదు మంచిగా బ్రతుకు గడపొద్ది లోకలో తినాలని లేదు సద్వినియోగం చేసుకుంటూ గడుపు నేను మంచి లైఫే ఇచ్చాను నేను నీ చెడ్డ లైఫ్ ఇవ్వాల నీకు ఎక్కడ సంఖ్యలు వేయాల నీ కాళ్ళకు కానీ చేతులకు కానీ కళ్ళకు కానీ నీ ఆలోచనలకు కానీ సంఖ్యలు వేయలేదు నేను వదిలేశాను మరి అలా వదిలేసినప్పుడు నీకు నచ్చినట్టుగా ఇష్టానుసారంగా భయంకరంగా ప్రవర్తించటం నేను ప్రియారా మీరు ఒక మాట ఆలోచించండి నియమం అనుగ్రహించినటువంటి ఈ స్వతంత్రం ఆ దైవ నియమానికి లోబడిన వాడు ధన్యుడు ఆ దైవ నియమానికి లోబడని వాడు మూర్ఖుడు వాడు ఎప్పటికైనా సరే దేవుని యొక్క శిక్షకు పాత్రుడవుతాడు తప్ప వాడు ఎప్పటికీ దేవుని శిక్షను తప్పించుకొనలేడు ఎందుకంటే మరణించిన తర్వాత మనం ఆయన సన్నిధికి ఆయన దగ్గరికి వెళ్ళాలి ఎంతోమంది మరణిస్తున్నారు మరణించిన తర్వాత వెళ్ళాలి దొరికేంత వరకు దొర దొరికాక దొంగ అప్పుడప్పుడు రోజు కొంతమంది ముఖాలు కప్పుకుంటా ఉంటారు ఎందుకు కప్పుకుంటారు ముఖాలు దొరికేసారి పోలీసులకి అందుకే ముఖాలు కప్పుకొని తిరుగుతూ ఉంటారు ముఖాలు కప్పుకొని సో నువ్వు దొరికేంత వరకు దొరవే దొరికిన తర్వాత దొంగవి సిగ్గుపడే రోజు ఒకటి ఉంది దొరకనంత వరకు హ్యాపీగా తిరుగుతూనే ఉన్నారు హ్యాపీగా తిరుగుతూనే ఉన్నారు ఎక్కడెక్కడికో 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 కానీ దొరికిన తర్వాత ఆ హ్యాపీనెస్ పోయింది చూసారా ఆ సంతోషం పోయింది ఆ ఎంజాయ్మెంట్ పోయింది చేతులకు సంఖ్యలు వచ్చాయి కాళ్ళకు సంఖ్యలు వచ్చాయి లోపల చెప్పుకూడదు తింటున్నారు ఒంటినీ దెబ్బల గాయాలు ఉన్నాయి ఇది పరిస్థితి చేతిలో ఉన్న అంతా లాక్కి వెళ్ళిపోయారు ఎంత దారుణమైన పరిస్థితి వచ్చింది మరి అలాంటి పరిస్థితి మనుషుల దగ్గర నీకు వస్తున్నప్పుడు మనుషులకు దొరికితేనే నీకు అలాంటి పరిస్థితి వస్తున్నప్పుడు దేవునికి దొరకమనుకుంటున్నావా నువ్వు దేవునికి దొరకకుండా తప్పించుకోగలమా ఎక్కడ ఎక్కడని తప్పించుకుంటావు అని చెప్పండి ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయించినదని వ్రాయబడింది లోకమందంతటా సంచారం చేస్తుందట మరి ఆయన కనుదృష్టి లోకమందంతటా సంచారం చేస్తుంటే ఆయనకి దొరకకుండా మనం ఎక్కడికండి తప్పించుకునేది ఎప్పుడో సంవత్సరం క్రిందట అనుకుంటే ఒక పాట రాశాను కానీ రిలీజ్ చేయలే అంటే నాకు ఖాళీ లేక దాని మీద అంటే ఇంట్రెస్ట్ పెట్టక ఇలా ఇలా చాలా ఉన్నాయి పాటలు అందులో నాకు ఇష్టమైన పాట అది ఆ లైన్స్ ఎలా ఉంటాయంటే దేవుడు ఉన్నాడు నిన్ను చూస్తున్నాడు నీ ప్రతి అడుగడుగు గమనిస్తున్నాడు జీవ మార్గమును మరణ మార్గమును నీ ఎదుటే ఉంచాడు మేలు కీడులను వివేచించి ముందడుగు వెయ్యమన్నాడు ఆకాశాలకు ఎక్కిపోయిన అక్కడనూ ఉన్నాడు పాతాళల్లో దాక్కున్నా నీ పక్కనే ఉండగలడు దేవుడు ఉన్నాడు నిన్ను చూస్తున్నాడు నీ ప్రతి అడుగడుగు గమనిస్తున్నాడు చరణాలు ఇంకా బాగుంటాయి చాలా అద్భుతమైన పాట అది చాలా లోతైన భావాలతో రాసినటువంటి పాట ఆ పాటలో ఈ ప్రసంగాన్ని చూపించి రాశాను ఈ ప్రసంగం అంతా గంట వినక్కర్లేకుండా ఆ పాట వింటే సరిపోద్దు అన్నట్టుగా రాశాను కానీ రిలీజ్ అవ్వలేదంటే రిలీజే ఇంకా అసలు ఆ పాట పుట్టలే ఆ పాట పుట్టిందంతే ఇంకా దానికి బట్టలు వేయాలి ఆహారం పెట్టాలి అలంకరించాలి అప్పుడు బడికి పంపించాలి దానికి కొంత టైం పడుతుంది సో దానికి కొంత పెట్టుబడి కావాలి కొంత టైం కావాలి అది వచ్చినప్పుడు మీరు విందురు కానీ త్వరలో రావాలని ప్రార్థన చేయండి ఇంకా అలాంటి పిల్లలు చాలామంది ఉన్నారు నా దగ్గర ఓ పది పదిహేను మంది పిల్లలు ఉంటారు ఇంకెవరికి బట్టలు వేయలేదు ఎవరికి భోజనాలు పెట్టలేదు ఎవరికి ఎవరిని బడికి పంపించలేదు వాళ్ళు బడికొస్తేనే మీకు పాఠాలు అర్థమైంది సరే సంతోషం దేవుని మహాకృపను బట్టి దేవుని మహాదయను బట్టి ఈరోజు మనం ఒక గొప్ప అవకాశాన్ని కలిగి ఉన్నాం ప్రియమైన దేవుని ప్రజలారా యాకో పత్రికలో ఒక మాట రాయబడింది చూద్దాం యాకో పత్రిక మొదట అధ్యాయం యాకోప పత్రిక మొదట అధ్యాయం ఐదవ నుంచి చూద్దాం మీలో ఎవరికైనాను ఈ హృదయాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి మనస్సుని ఎలా స్వాధీనపరుచుకోవాలి ఇలాంటి జ్ఞానం కొదువుగా ఉన్నాయడలా అతడు దేవుణ్ణి అడగాలట దేవుడంటే 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 అంటే ఎవరిక్కడ వాక్యము దేవుడై ఉండెను దేవుణ్ణి అడగాలంటే మళ్ళీ మోకరించి ప్రభావ జ్ఞానం ఇచ్చే ప్రభావ సొలుమునికి ఇచ్చినట్టు అది కాదు అక్కడ ఆల్రెడీ వాక్యము దేవుడై ఉండడు ఈ వాక్యము ద్వారా ఆ జ్ఞానాన్ని నీకు అనుగ్రహించమని వాక్యంలో నుండి ఆ జ్ఞానాన్ని నీకు అనుగ్రహించమని దేవుడిని అడగాలి అది అతనికి అనుగ్రహింపబడింది ఆయన ఎవరిని గద్దెంపక అందరికిని ధారాళముగా దయచేవాడు అయితే అతడు ఏమాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగాలి ఏం అడగాలట దేవుడిని చెప్పండి ప్రవ్వా జ్ఞానమీ ప్రవ్వా అని అడగాలట ఈ జ్ఞానం అంటే ఏ జ్ఞానం ప్రభా నాకు మీద అర్థం కావట్లేదు ప్రభావ జ్ఞానమే ప్రభావ ప్రభు నాకు సైన్స్ అర్థం కావట్లేదు ప్రభు జ్ఞానమే ప్రభు ఇంకా నాకు ఇంగ్లీష్ సరిగ్గా రావట్లేదు ప్రభా జ్ఞానమే ప్రభా ఇదా దాని గురించి అడగమన్నాడా దాని గురించి కాదండి అది నువ్వు కష్టపడి చదివితే తప్పకుండా వస్తుంది అది కష్టపడి చదివితే వచ్చేది ఇది దేవుడు దేవుడిచ్చేది దేవుడిచ్చేది దేవుడిచ్చే జ్ఞానం ఏదంటే నీ బ్రతుకుకు సంబంధించినటువంటి జ్ఞానం నువ్వు ఎలా బ్రతకాలి అనే జ్ఞానం అర్థమవుతుందా బళ్ళో చదివే చదువులు బతకడానికే దేవుని దగ్గర చదివే చదువు బతకడానికే కానీ దేవుని దగ్గర చదివే చదువు బ్రతుకు మొత్తంలో విలువలు కలిగి బతకటానికి దేవుని కొరకు బతకటానికి బడిలో చదివే చదువు జీతం కోసం జీతం సంపాదించుకుని బతకటానికి తిండి కోసం బతకటానికి అది ఇంపార్టెంటే దానికంటే కొన్ని వందల రెట్లు ఇది ఇంపార్టెంటే ఇప్పుడు నువ్వు పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ అయిపోయి ఒక వంద మందికి అన్యాయం అనుకో ఇక్కడ పాస్ దేవుడి దగ్గర ఫెయిల్ నువ్వు బాగా చదివేసుకుని ఒక ఎంఆర్ఓ అయిపోయి అవినీతి కేసులో దొరికిపోయి ఒక వంద మంది ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణం అయ్యేవనుకో రైతులు ఇక్కడ ఇక్కడ పాస్ దేవుడి దగ్గర ఫెయిల్ కాబట్టి జ్ఞానం అనగానే నువ్వు బడిలో ఉన్న పాఠాలు బాగా రావాలి ప్రభు అందుకే మన వాళ్ళు ప్రార్థనా పెన్నులు ప్రార్థన అట్టలు ఇటు అట్టకు ప్రార్థన చేస్తే పరీక్ష పాస్ అయిపోతావా ఆ బయట తాయిత్తులు ఇచ్చేవాడికి అట్లు ఇచ్చేవాడికి పెద్ద తేడా ఏమి లేదు నన్ను అడిగితే అంటాడు కదా ఈ యంత్రం కట్టుకోండి మీ వ్యాపారం అభివృద్ధి చెందేది ఈ యంత్రానికి నా వ్యాపారానికి సంబంధం ఉందా ఈ నిమ్మకాయ తీసుకెళ్ళండి మీ డబ్బులు పెట్లు వేసుకోండి అప్పులు తీరిపోతాయి ఇటు నిమ్మకాయకి నా అప్పులు తీరిపోతాయా నా డబ్బులు పెట్టిలు వేసుకుంటే దానికి కొంచెం పసుపు కుంకుమ రాసే అంతే కదా లేకపోతే అందులో సూత్తో ఒక దారం గుచ్చుతావు నిమ్మకాయలు కాబట్టి సూద్ దించి అది కొబ్బరికాయలో దించగల పెట్టే సచ్చి ఊరుకుంటావు నీ చేతిలో దిగిపోద్దు అని కూచ్చుగానే ఇవన్నీ పట్టుకొచ్చి మన ఇంట్లో పెట్టుకుంటాం పెట్టుకుని ఆ నిమ్మకాయ ఆ నిమ్మకాయ నెల రోజులు కుళ్ళిపోయి కొంపుడొద్దురా నాయన నిమ్మకాయ 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 జీవితకాలం ఎంత కోసేసిన తర్వాత మూడు రోజులు నాలుగు రోజులు మూడు నాలుగు రోజుల్లో అప్పులు తీరిపోతాయి ఏంది ఇది రూపాయి నిమ్మకాయకి రూపాయి నిమ్మకాయకి మూడు లక్షల రూపాయలు అప్పులు పది లక్షల రూపాయలు అప్పులు తీరిపోతాయా అడికిని మన అట్టకి పెన్నకి ప్రార్థన చేసి ఇచ్చిన తేడా లేదు అరే నాయన పెన్నకి చెయ్యికి ప్రార్థన ఆ బుర్రకి చెయ్యి ఏమని చేస్తావు తెలుసా ముందు జ్ఞానం ఇవ్వాలి ఏ జ్ఞానం హృదయాన్ని కంట్రోల్ చేసుకోగలిగే జ్ఞానం ఎలా జీవించాలో తెలియజేసే జ్ఞానం అది నేర్చుకో బైబిల్ దగ్గర నుంచి బతకటం నేర్చుకో ఆ తర్వాత బడిలో చదువులు చదువుకుని నేర్చుకుందు కానీ తల్లిదండ్రులను సన్మానించాలి చదువుకుంటే సరిపోదు బతుకులో కనపడాలి అబద్ధం ఆడవద్దు చదువుకుంటే సరిపోదు మరి ఎక్కడ కనపడాలి బతుకులో కనపడాలి ఈ పొరుగు అని బాక్సులు అవి దోచుకోవద్దు అది బతుకులో కనపడాలి కదా ముందు ఇవి కావాలి విలువలు కలిగి బతకటం తెలియాలి విజ్ఞత కలిగి బ్రతకటం తెలియాలి దేవుని ఇష్టాన్ని నెరవేర్చడం తెలియాలి దేవుని కొరకు బ్రతకటం తెలియాలి అందుకే మీలో ఎవరికైనా నువ్వు నా జ్ఞానము కొద్దువై ఉండి నీడలా నన్ను అడగండి నాయన అది మీకు అనుగ్రహిస్తాను నేను ఎవరిని గద్దించను అందరికీ ధారాళంగా దయచేస్తాను అర్థమైందా అని ప్రేమగా చెప్పినటువంటి దేవుడు ఎందుకు అంత ప్రేమగా చెప్పాడో ఇక్కడ చూడండి పంతొమ్మిదవచనం అదే అధ్యాయంలో పంతొమ్మిదవచనం ఆ జ్ఞానాన్ని గురించే ఇంకా మాట్లాడుతూ వస్తున్నాడు ఆ జ్ఞానాన్ని గురించే మాట్లాడుతూ వస్తున్నాడు నా ప్రియ సహోదరులారా మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు ఆ జ్ఞానాన్ని వినుటకు వేగిరపడాలి మాట్లాడడానికి నిదానించాలి ఆ జ్ఞానాన్ని వినటానికి ఏమవ్వాలట మీరు వేగిరపడాలి ఎందుకంత వేగిరపడాలి ఎస్ మనం బ్రతుకుని నిలబెట్టేది అది అప్పుడప్పుడు మీ ఏసీబీ వాళ్ళు దాడులు చేస్తూ ఉంటారు ఆ దాడుల్లో తిమింగళం దొరికింది అంటారు గోల్డ్ మెడల్ సంపాదించిన తిమింగలం అది మరి నిజమా కాదు మీరు చెప్పండి ఆ తిమింగళం గోల్డ్ మెడల్ సంపాదించిందేగా ఒకప్పుడు అవార్డులు సంపాదించిన తిమింగళాలు ఉన్నాయి రివార్డులు సంపాదించిన తిమింగళాలు ఉన్నాయి ప్రజల చేత ఎన్ను కొనబడిన గొప్ప గొప్ప తిమింగళాలు ఉన్నాయి ఇవన్నీ దొరికాక ఏమని పేపర్లు వేస్తారు బాత్రూంలో దాచేసేట ఎక్కడో అండర్ గ్రౌండ్లో దాచేసేట సో వాళ్ళ ఇంట్లో సోదాలు వాళ్ళ బంధువులు ఇంట్లో సోదాలు అంటాడు ఇంత బంగారం దొరికిందంటాడు అంత వేండి దొరికిందంటాడు అంత డబ్బు కట్టలు దొరికాయంటాడు బినామీ పేర్ల మీద భూములు సంపాదించేశారు అంటాడు మరి వాళ్ళందరూ ఏం చేసిన వాళ్ళు ఇల్లు గోల్డ్ మెడల్ సాధించిన వాళ్ళు కానీ దేవుని మెడల్ సాధించలేకపోయారు రెండు కావాలి నువ్వు అక్కడ గోల్డ్ మెడల్ సాధించి ఇక్కడ ఏమి ఇక్కడ మట్టి మెడల్ అనుకో పని చేయదు ముందు ఇక్కడ గోల్డ్ మెడల్ సాధించు అక్కడ కూడా గోల్డ్ మెడల్ సాధించు తప్పేమీ లేదు నువ్వు చదువుకోద్దని ఎవరు చెప్పరు నువ్వు బాగా చదువుకో మంచి ఉత్తీర్ణత సాధించు కష్టపడి చదువుకో మంచి స్థితిలోకి ఎదుగు కానీ నువ్వు రాజు అయిపోయినప్పుడు కూడా నీకేం ఉండాలి దేవుని జ్ఞానం ఉండాలి అది సోలుమోని చేసిన మంచి పని రాజు అవ్వడం ఈజీ అయిపోతున్నాడు ప్రభా నేను రాజు అవుతున్నాను నాకేం కావాలి నీ జ్ఞానం కావాలి నీ జ్ఞానం కావాలి నీ జ్ఞానం ఉంటే నేను ప్రజలను ఎలా పరిపాలించగలను చక్కగా పరిపాలించగలను నీ జ్ఞానం ఉంటే నేను మంచిగా పరిపాలన చేయగలను నీ జ్ఞానం ఉంటే మంచి అధికారిగా ఉండగలను నీ జ్ఞాన నీ జ్ఞానం ఉంటే మంచి ఉద్యోగిగా ఉండగలను నీ జ్ఞానం ఉంటే మంచి వ్యాపారవేత్తన కాగలను నీ జ్ఞానం ఉంటే ఈ భూమి మీద ఎలాగైనా బతికేయగలను కానీ నీ జ్ఞానం ఉంటే నేను నిత్య జీవాన్ని స్వతంత్రించుకుంటాను ఇక్కడున్న గొప్పతనం కంటే అక్కడున్న గొప్పతనం చాలా మేలైనది అందుకే ఇక్కడ అంటాడు ప్రతి మనుషుడు వినుటకు వేగిరిపడివాడు మాటలాడుటకు నిధానించేవాడునే ఉండాలి కోపించటానికి కూడా నిధానించాలట కోప్పడాల వద్ద కోప్పడాల వద్దా చాలా ఆలోచించాలట ఎందుకంటే కోపం వల్ల పాపానికి ఆస్కారం ఉంది తప్ప కోపం వల్ల ప్రయోజనకరమైనవి ఏవి లేవు జరగవు దేవుని మనిషి కోపం దేవుని నీతిని నెరవేర్చదు వేస్ట్ నువ్వేదో కోపడిపోయిననుకుంటావు అది నీలో ఉన్నటువంటి ఒక దరిద్రం అని తెలుసుకో బురద జేబులు పెట్టు తిరుగుతున్నావు అప్పుడప్పుడు చిన్న కొంతమంది ఉంటుంది వృత్తిని కోపడిపోతుంట అంటే బురద జేబులు పెట్టి తిరుగుతున్నారన్నమాట కంపు రాక దూరంగా ఉన్నాను ఇంకా అది నీకేం ఉపయోగం దానివల్ల అందరూ దూరం అయిపోతారు అందుకే కోపించుటకు నిదానించి వాడినే ఉండాలి ఎందుకనగా ఆ నరుని కోపం దేవుని నీతిని నెరవేర్చదు అందుచేత అందుచేత నీకు జ్ఞానం కావాలి కదా సమస్త కల్మషాన్ని వెర్రవీగుతున్న దుష్టత్వాన్ని మాని ఇది ఎక్కడుంది హృదయంలో ఉంది ఈ సమస్త కల్మశాన్ని వెర్రవీగుతున్న దుష్టత్వాన్ని మాని ఎందుకంటే అది దేవుడిచ్చిన స్వతంత్రాన్ని దుర్వినియోగం చేయమని నేర్పిస్తుంది నీకు దాన్ని మానేసి లోపల ఈ వాక్యం అనే జ్ఞానం ఈ జ్ఞానం నాటబడితే మీ ఆత్మను రక్షించుటకు శక్తి గల జ్ఞానవాక్యమును సాత్వికముతో అంగీకరించండి మీరు వినువారు మాత్రమై ఉండి ఆ జ్ఞానాన్ని విని మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారం ప్రవర్తించేవారై ఉండాలి అన్నాడు వినటానికి ప్రవర్తించడానికి ఆకాశానికి భూమికి ఉన్నంత తేడా ఉందండి చాలామంది వింటారు కానీ చాలామంది ప్రవర్తించరు వింటారు ప్రవర్తించరు అది ప్రధానమైన లోపం చూడను అంటాడు చూస్తాడు వినను అంటాడు వింటాడు మాట్లాడను అంటాడు మాట్లాడతాడు తినను అంటాడు తింటాడు అర్థమైంది తాగను అంటాడు ఏం చేస్తాడు తాగుతాడు అంటే ఏంటిది విన్నాడు కానీ దాని ప్రకారం ఏం చేయడు ప్రవర్తించడు వింటాడు అంతే కానీ ప్రవర్తించాడు విని ప్రవర్తించాలి అంటే అది లోపల నాటబడాలి అంతేనండి లోపల నాటబడితేనే విన్నదాని ప్రకారం ప్రవర్తిస్తాం మనం లోపల నాటబడనప్పుడు విన్నదాని ప్రకారంగా మనం ఎవరం ప్రవర్తించాం అందరం వింటాం వదిలి వెళ్ళిపోతాం కానీ దానివల్ల నష్టమని ఇక్కడ అంటున్నాడు చూడండి ఎంత మంచి మాట అంటే ఎవడైనాను వాక్యమును వినివాడై ఉండి దాని ప్రకారము ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజముఖమును చూసుకొని మనుష్యున్ని చూసుకునే మనుషుని పోలి ఉన్నాడు అందరం అద్దంలో చూసుకుంటాం కానీ నేను ఎలా ఉంటానా అనేది మనకు గుర్తురాదు ఎందుకంటే అద్దంలో చూసుకున్నట్ట వాడు బయటికి వెళ్ళిన తర్వాత ఏంటంటే తను చూసుకుని అవతలికి పోయి తా నెట్టివాడు వెంటనే మర్చిపోతాడు కదా ఆ క్షణంలోనే వాడికి వాడు గుర్తున్నాడు మీరు కూడా ఆ క్షణంలో మీకు ఎలా ఉన్నారో మీకు అర్థమైంది ఇప్పుడు బయటకు వచ్చేశారు బయటకు వచ్చిన తర్వాత మీకు ఆ పిక్చర్ మీ కళ్ళల్లో ఉందా ఉందా లేదు అక్కడే పోయింది అక్కడే వదిలేసాం అక్కడ ఆ క్షణంలోనే మనకు అది కావాలి ముందు నేను ఏ క్షణం అయితే నిలబడ్డానో ఆ క్షణంలోనే నాకు అది అవసరం అందుకని నేను ఏం చేశానంటే ఆ క్షణంలో చూశాను సెట్ చేసుకున్నాను ఆ దిద్దుకున్నాను అయిపోయింది అక్కడే మర్చిపోయాను వెళ్ళిపోయాను దాన్ని అక్కడే వదిలేశాను తన సహజ ముఖమును చూసి మరిచిపో మరిచిపోయిన వాణిని పోలి ఉన్నాడు వాడు తను చూచుకొని అవతలకు పోయి తా నెట్టివాడో వెంటనే మరిచిపోవును కదా అయితే దేవుని స్వాతంత్రమునిచ్చు దేవుని స్వాతంత్రం ఇచ్చు సంపూర్ణమైన నియమములో ఈ దేవుని స్వాతంత్రం ఇచ్చినటువంటి సంపూర్ణమైన నియమాన్ని ఎలా చూడాలట తెలివైనడు ఎలా చూస్తాడట తేరి చూడాలట తేరి చూడాలి దేవుడు నాకే స్వాతంత్రాన్ని ఇచ్చాడు తేరి చూడాలి వాడికి అర్థమవుతుంది దేవుడు ఇచ్చినటువంటి అయితే ఈ స్వాతంత్రమునిచ్చు స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో దేవుని నియమములో ఆ నియమం స్వతంత్రాన్నే ఇస్తోంది అయితే ఆ నియమంలో తేరి చూడాలి గుడ్డుగా కాదు ఏంటిది దేవుడు ఏం చెప్తున్నాడు చెయ్యొద్దు అని చెప్పి చేసే అవకాశాన్ని ఎందుకు ఇచ్చాడు అని తేరి చూడాలి పండు తినొద్దు కానీ తినే అవకాశం ఉంది అక్కడ తినొద్దు అన్న దేవుడు కంచి వేసేసాడు అనుకోండి ముందే తినే ఛాన్స్ ఉంటుందా ఉంటుందా మరి ఎందుకు కంచెందుకు అయినా ఆ నియమం ఉంది కదా అన్న నియమం ఉందా స్వాతంత్రం ఇచ్చిన నియమమేనాది స్వాతంత్రం ఇచ్చిన నియమేనా అన్న నియమం ఎస్ స్వతంత్రంతో ఇచ్చిన నియమమే తినొద్దు మరి స్వతంత్రంతో ఎందుకు ఇచ్చావు నియమం స్వతంత్రం లేకుండా ఇవ్వచ్చుగా నియమం దేవుడు స్వతంత్రం లేకుండా ఏ నియమం ఇవ్వలేదు కావాలి బైబిల్ మొత్తం చదువుకోండి చదువుకోండి బైబిల్ మొత్తం స్వతంత్రం లేకుండా ఏ ఇచ్చాడా వ్యభిచరించవద్దు అన్నాడు అనుకోండి వ్యభిచరించే ఛాన్స్ లేకుండా చేసి వ్యభిచరించవద్దు అన్నాడా చెప్తున్నాను మిమ్మల్ని మీకు మిమ్మల్ని అడుగుతున్నాను ఛాన్స్ ఉందా ఉంది జాగ్రత్తం చేయొద్దు అన్నాడు ఛాన్స్ ఉందా లేదా ఉంది దొంగతనం చేయొద్దు చేసే ఛాన్స్ ఉందా లేదా అబద్ధం ఆడొద్దానడు చేసే ఛాన్స్ ఉందా లేదా అలాగే పండుగను వద్ద తినే ఛాన్స్ ఉందా లేదా అందుకే ఇక్కడ అంటాడు స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమములో స్వాతంత్రమునిచ్చు సంపూర్ణమైన నియమంలో తేరి చూడరా నాయన అంటున్నాడు నియమం ఉంది స్వతంత్రంతో కూడినటువంటి నియమం అది ఆ నియమంలో తేరిచూచి నిలకడగా ఉండాలి ఎలా ఉండాలట నిలకడగా ఉండివాడెవడో వాడు విని మరిచిపో మరిచిపోయేవాడు కాకుండా క్రియను చేయువాడై ఉండి తన క్రియలో ధన్యుడవుతాడు గెట్ మై పాయింట్ క్రియను చేయువాడు తేరి చూస్తాడట నిలకడగా ఉంటాడట క్రియను చేయువాడై ఉంటాడట వినద మరిచిపోకుండా క్రియలో ఏమవుతాడట ధన్యుడు అవుతాడట దీనికి బోల్డ్ ఎగ్జాంపుల్స్ ఉన్నాయి బైబిల్లో రేపు మాట్లాడుకుందాం అవన్నీ ఈరోజు ఫైనల్గా నేను మీ అందరికీ చెప్పేది ఒకటే దేవుడు మనకు స్వతంత్రం ఇచ్చాడు స్వతంత్రమునిచ్చు నియమములో మనం తేరి చూస్తున్నాం తేరు చూడకే ఈరోజు దారి తప్పుతున్నాం తేరు చూస్తే దారి దప్పం తేరి చూసేవాడేవాడు దారి తప్పడు తేరి చూడని వాడే దారి తప్పుతున్నాడు నీకు ఇప్పుడే కాదు చచ్చిపోయేంత వరకు ఆల్ ఛాన్సెస్ ఉంటాయి నీకు అన్ని ఛాన్సెస్ నీకే ఉంటాయి మీకు ఇప్పుడు కూడా ఉన్న ఛాన్సెస్ నేను ఎవడ ఆపలేడు నువ్వు నన్న ఆపలేవు నేను నిన్ను ఆపలేను అంత నా ఇష్టం అంటే ఎవరేం చేయగలండి మనల్ని ఒకసారి అలా నడు రోడ్డు మీద నిలబడి ఒకసారి అలా గుండెల మీద చేసుకుని ఆలోచించుకోండి మనల్ని ఆపేవాడు ఎవడన ఉన్నాడేమో ఈ ప్రపంచంలో మనం ఏదైనా చేయాలనుకున్నామండి చేయకుండా ఆపేవాడు ఎవడన్నా ఉన్నాడా లేడండి తప్పు తప్పైతే పోలీసులు తీసుకెళ్ళి లోపలేస్తారు అది సమాజానికి అంగీకారం అయితే ఓకే అంటుంది ఒకళ్ళ దేవుని దృష్టికి తప్పైనా కొన్ని సమాజానికి అంగీకారాలు ఉంటాయి ఇప్పుడు మందులో మందు షాప్ మందు షాప్ ఉంది ఎళ్ళు నిబ్బు తాగి నేను పడిపోతాను అనుకో నిన్న ఎవరన్నా వద్దంటారా పోలీసులు కూడా వద్దంటారు ఎవరు నేను నిబ్బు తాగండి నా నా నిబ్బు నా డబ్బులతో నేను నిబ్బు తాగి రోడ్డు మీద పడిపోతానంటే అయితే పడిపోంటాడు పోలీసుడు అంతే అంతే తప్ప తాగొద్దు అండ్ సో వెళ్ళు నువ్వు తాగేస్తే తాగేస్తే పడిపోవచ్చు ప్రాబ్లమే ఏం లేదు నీ ఇష్టం అది కానీ స్వాతంత్రం ఇచ్చింది కదా అని నియమంలో తేరి చూడకుండా దారి తప్పితే నాయన అన్నాడు ఆయన చాలామంది మాట్లాడే మాట అది నా ఇష్టం నీకేంటి అంటాడు స్వతంత్రం ఉంది కాబట్టి ఆ మాట అనగలిగావు నువ్వు మనుషులైనా మన స్వతంత్రాన్ని హరించగలరేమో కానీ దేవుడు ఎప్పుడు మన స్వతంత్రాన్ని హరించడు రెండూ ఇచ్చేసాడు నీకు జీవమును మరణమును నీ ఎదుట ఉంచాను అదే నీకు ఇచ్చిన నేనిచ్చిన స్వతంత్రం నేనిచ్చిన స్వతంత్రం అది ఆ స్వాతంత్రమునిచ్చు నియమములో దేవుని నియమములో తేరి చూడు విను నిలకడగా ఉండు క్రియచేయి ధన్యుడు అవ్వు అలా చేసిన వారు ధన్యులైన వారు ఎందరో ఎందరో మనకు బైబిల్ గ్రంథంలో సాక్షి సమూహాలుగా కనబడుతున్నారు అయితే రేపు ఆ విషయాలు మాట్లాడుకుందాం ఈరోజు దేవుడిని మీ మనోనేత్రాలు వెలిగించి చక్కటి సందేశాన్ని మీ హృదయాంతరాల్లోని పంపించాడని నేను మనస్ఫూర్తిగా నమ్ముతూ అది మీ బ్రతుకులో ఫలించాలని కోరుతూ ఈ మాటలు ముగిస్తున్నాను తల్లవంచండి ప్రార్థన చేసుకుందాం సర్వకృపానిది కనికరం కలిగినటువంటి తండ్రి దయగలిగిన దేవ ఎన్నో విలువైన మాటలు లోతైన జ్ఞానం మా హృదయాల్లోకి పంపించినందుకు స్తోత్రం తండ్రి ఏమి ఇచ్చి మిరణం తీర్చుకోగలం ప్రభావ ఎన్నో మాటలతో మా హృదయాలు ప్రతిరోజు నింపుతున్నారు ప్రభు మీరు మమ్మల్ని విడువకు ఎడవాయికి మీరు మమ్మల్ని ప్రేమిస్తూనే ఉన్నారు తండ్రి ఎంతో గొప్ప సత్యం అనేకులకు దొరకని సత్యం ప్రపంచంలో కనుమరుగైపోతున్న సత్యం సొంత వీధుల్లో పడిపోతున్న దినాలలో తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించి మా పిల్లల్ని ప్రేమించి తండ్రి లోతైన సత్యంలోకి మమ్మల్ని నడిపిస్తూ అనేకులకు నేర్పించడానికి సహాయం చేస్తున్నారు అందరు బట్టి హృదయపూర్వకంగా కృతజ్ఞత అస్తుతులు చెల్లిస్తూ రేపటి దినాన్ని కూడా ఘనంగా జరిపించమని ప్రాధేయపడుతూ క్రీస్తు నామల్ని ప్రార్థన మనము అడుగుచున్నమ్మ కన్నా తండ్రి ఆమె మన తండ్రిని దేవుని ప్రేమ కుమారుడైన క్రీస్తే వారి శాశ్వతమైన కృప మనందరి ఆదరణకర్తయిన పరిశుద్ధ ఆత్మని అన్యోన్య సహవాసం కూడిన మనకు లోకలైనడు ప్రేమిస్తే ఆయన కొరకు యథార్థంగా బ్రతుకుతున్న ప్రియులకు పిల్లలందరికీ ఇప్పుడు వెళ్ళప్పుడు సదాకాలము తోడే నడిపించును కాక ఆమె అందరికీ వందనాలు మీకు ఆడ్స్ చేయాలి థ్యాంక్ యూ